Namaste, Vaidyam Arogyam Karyakramaniki Swagatham, Mari Vaati Mun Episode Low, February Naluguna, World Cancer Day, Mari Arojunu Puraskarinchukoni, Cancer Sambandhinchi, Adhunika Vaidyamlo Chikitsa Vidhanalu, Mari Konni Salahalu Suchanalu Teliyajesenduku, Manato Patu Prastham Mana Studio Lo Unnaru. Omega Hospital Senior Consultant, Medical Oncologist, Mari Hemato Oncologist Doctor P. Satya Dattatreya Garu, Mari Varini Adigi, Aneka Vivaralu Kuda Telusukundam. Namaste Doctor Garu, welcome to our show. Namaste Andi. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటేనే ఒక భయంకరమైన మహమ్మారి అని చెప్పేసి అందరిలో ఒక అపోహ ఉంటుంది. సో దీనికి అసలు అత్యాధునికంగా ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అసలు క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? ఎవ్రీ ఇయర్ అంటే ఫ్రమ్ ద ఇయర్ 2000 నుంచి ఎవ్రీ ఇయర్ 4th February వరల్డ్ క్యాన్సర్ డేగా గుర్తిస్తామండి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన బాగా పెరగడం కోసం. ప్రతి క్యాన్సర్ డే, ప్రతి వరల్డ్ క్యాన్సర్ డేలో ఆన్ 4th ఒక థీమ్ ఉంటుంది. దిస్ ఇయర్ థీమ్ ఏమో ఐ యామ్ అండ్ ఐ విల్, అంటే నేను ఉన్నాను. దట్ ఐ కెన్ బి ఎనీబడి, ఇట్ కెన్ బి లైక్ ఎ ఫాదర్, ఎ మదర్, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జబ్ మీద ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఇంపాక్ట్ ఆన్ క్యాన్సర్ ఈస్ పాసిబుల్ అండ్ ఆ ఇంపాక్ట్ మేము క్యాన్సర్ మీద తీసుకొస్తాం. అందుకే ఐ యామ్ అండ్ ఐ విల్ అని చెప్పి ఒక 3 ఇయర్స్ కోసం ఇదే థీమ్ అంది. 2019, 2020 అండ్ 2021 అలా 3 ఇయర్స్ కోసం ఇదే థీమ్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ బాగుంటాయని చెప్పి దిస్ ఈస్ డబ్ల్యూహెచ్ఓస్ కన్సర్న్ అబౌట్ ద డిసీజ్. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ గ్రాడ్యువల్లీ బికమింగ్ ఎన్ ఎపిడెమిక్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ అక్రాస్ ద వరల్డ్ 26 మిలియన్ డెత్స్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. సో దట్స్ అ వెరీ హై నెంబర్. ఇండియాలో కూడా మనకు నెమ్మదిగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది, అవగాహన పెరుగుతోంది, దాంతో మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం, దట్ ఇస్ వెరీ గుడ్. ఆన్ ది అదర్ హ్యాండ్, బికాస్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్ ఆర్ బికాస్ ఆఫ్ వేరియస్ స్ట్రెస్, ఇంకా చాలా కారణాల వల్ల డెఫినెట్గా కొంచెం క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది. సో ఇన్సిడెన్స్ని మనం గుర్తించి ఆ ఇంపాక్ట్ మన మీద కాకుండా మన ద పీపుల్ హూమ్ వీ లవ్, అవర్ ఫ్యామిలీ, అవర్ ఫ్రెండ్స్ ఆర్ అక్రాస్ ది ఎంటైర్ వరల్డ్ ఎవరైనా సరే ఆ క్యాన్సర్ మీద ఇంపాక్ట్ రావడం కోసం, ఈ గ్లోబల్ ఎపిడెమిక్ని తగ్గించడం కోసం ఈ థీమ్ ఐ యామ్ అండ్ ఐ విల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. మనం క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేసేచ్చి ముందే కనుక్కుంటే అది ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ 4వ స్టేజ్లో కనుక్కుంటే ఎక్కువ మంది క్యూర్ అవరు, అదే 1, 2, 3లో చాలామంది క్యూర్ అవుతారు. సో దాంతో జబ్ ఇంపాక్ట్ బాగా తగ్గుతుంది. రెండవది ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ మీద, అంటే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హైజీనిక్ అట్మాస్ఫియర్, క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఈజ్ వ్యాక్సిన్స్. కొన్ని కొన్ని క్యాన్సర్కి కారణాలు కొన్ని వైరసెస్, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వైరస్తో లివర్ కనుక బాగా డ్యామేజ్ అయ్యి క్రోనిక్ లివర్ డిసీజ్గా మారితే అప్పుడు HCC అని చెప్పి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి వ్యాక్సినేషన్ చేస్తే విత్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఫీమేల్స్లో గర్భాశయ ముఖం క్యాన్సర్ కోసం ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. HPV వ్యాక్సిన్స్ ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి, కాస్ట్ కూడా ఎక్కువ కాదు. 1-2 డోసులతో ఈ జబ్బును పూర్తిగా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే, ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే సర్వైకల్ క్యాన్సర్ కూడా అవ్వదు. సో అది ఎడ్యుకేషన్ అవేర్నెస్ అమాంగ్ ది ఎంటైర్ పబ్లిక్ యాజ్ ఎ హోల్, ఒక 3 ఇయర్ లాంగ్ టర్మ్ క్యాంపెయిన్. ఓకే, అంటే రోజు రోజుకి ట్రెండ్స్ మారుతున్న కొద్దీ క్యాన్సర్ పైన ప్రజలకు కూడా అవగాహన కలుగుతుంది. సెలబ్రిటీస్ లైక్ స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఈ యాక్ట్రెసెస్ కావచ్చు, చాలామంది క్యాన్సర్ని జయించిన వాళ్ళు కూడా లైవ్గా కనిపిస్తూ వాళ్ళు కూడా మీరన్న మెసేజ్ని పంపిస్తూ ఉన్నారు. సో సామాన్యులు కూడా ఈ క్యాన్సర్ని జయించే పరిస్థితి ఎంత మేరకు ఉంది, అలాంటి వారికి మీరు అందిస్తున్నటువంటి అత్యాధునిక వైద్య సేవలు ఏ విధంగా పనికొస్తాయి చెప్తారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రేడియేషన్ ఆంకాలజీలో 23 ఇయర్స్ బ్యాక్ ఒక క్రూడ్ మెషిన్, కోబాల్ట్ మెషిన్తో రేడియేషన్ అయ్యేది. దాంతో ట్రీట్మెంట్ పూర్తిగా ఫుల్ డోస్ వెళ్ళడం బాగా ఇబ్బంది అయ్యేది. అలాగే నైబరింగ్ ఆర్గన్స్, మన నార్మల్ టిష్యూస్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా వచ్చాయి. నెమ్మదిగా కోబాల్ట్ మెషిన్ నుంచి లైనాక్ మెషిన్కి వచ్చాం. ఇప్పుడున్న కొత్త రేడియేషన్ టెక్నిక్స్ లైక్ IMRT, అంటే ఇంటెన్సిటీని మాడ్యులేట్ చేస్తూ రేడియేషన్ థెరపీ ఇవ్వడం, VMAT అని చెప్పి వాల్యూమ్ని మొత్తం మాడ్యులేట్ చేసుకుంటూ ఆర్క్ థెరపీ ఇవ్వడం, IGRT అంటే గేటెడ్ రేడియేషన్ థెరపీ, అలాగే సైబర్ నైఫ్. ఇలాగ ఈ డెవలప్మెంట్స్ అవ్వడం వల్ల చాలా ఫోకస్డ్గా రేడియేషన్ ఉంటే ఆ క్యాన్సర్కి ఇచ్చి
మిగతా నేబరింగ్ ఆర్గన్స్ టిష్యూస్ ఎఫెక్ట్ కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా రేడియేషన్ ఆంకాలజీ అడ్వాన్సెస్లో, సర్జికల్ ఆంకాలజీస్లో ఇంకొక ఎగ్జాంపుల్, లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీస్, అడ్వాన్సెస్ ఇన్ న్యూరో సర్జరీ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, అబ్డామినల్ ట్యూమర్స్ కానీ, థొరాసిక్ ట్యూమర్స్ కానీ, వీ కెన్ ఈజీలీ ట్యాకిల్ దెమ్ ఇన్ ఎ వెరీ నీట్ సర్జికల్ మేనర్. సో ఆ జబ్బును పూర్తిగా తీసేయడం, ఒక మామూలుగా గడ్డ ఉంటే ఉట్టి ఆ గడ్డది సరిపోతుంది. అదే క్యాన్సర్ గడ్డకు ఆపరేషన్ చేయాలంటే ఆ చుట్టుపక్కల మొత్తం నార్మల్ టిష్యూ ఒక వైడ్ మార్జిన్తో తీయాలి. ఆ వైడ్ మార్జిన్ తీస్తేనే అప్పుడు సర్జరీ వల్ల ఆ జబ్బు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఒకటో రెండో కాస్త మిగిలిపోయినా మళ్ళీ జబ్బు పుట్టేస్తుంది. క్యాన్సర్ రాకూడదు అంటే ఆపరేషన్ అయిపోయాక, ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ రాకుండా ఉండడం, రికరెన్స్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా వేరియస్ అడ్వాన్సెస్ వల్ల ఈ అడ్వాన్సెస్ పబ్లిక్కి తెలియాలి, పీపుల్ షుడ్ నో, సో దట్ విల్ బి ఏబుల్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద డిసీజ్. ఎస్, మరి మీతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి ప్రమీల గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, నమస్తే డాక్టర్. చెప్పండి ప్రమీల గారు. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి మార్చి వస్తే 3 ఇయర్స్ అవుతుందండి. ఓకే, అంటే అపోలో హాస్పిటల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసాము. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను. అయితే గడ్డలో క్యాన్సర్ ఉందని వచ్చింది. వచ్చినాక మీ హాస్పిటల్కి వచ్చాము, ట్రీట్మెంట్ చేసుకున్నాము. ఓకేనండి. అంటే బ్రెస్ట్ అంతా తీయలేదు కానీ థర్డ్ స్టేజ్ అంటున్నారు, అది ఎంతవరకు అదే అని. దానికి ఏం భయపడకండి, బ్రెస్ట్ మొత్తం తీయకపోయినా, బ్రెస్ట్ మొత్తం తీసేసిన, బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ కావచ్చు లేకపోతే రాడికల్గా మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేసిన, అవుట్కమ్స్ ఆర్ ద సేమ్ అండి ప్రపంచం మొత్తంలో. అందుకోసమనే మోర్ అండ్ మోర్ డాక్టర్స్, మోర్ అండ్ మోర్ ఫీమేల్స్ హూ హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారండి. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే ఆ ఉన్న గడ్డ వరకు మొత్తం తీసేసి విత్ వైడ్ మార్జిన్ మిగతా బ్రెస్ట్ని కన్జర్వ్ చేసుకోవడం. ఈ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీకి, టోటల్ సర్జరీకి డిఫరెన్స్ అవుట్కమ్లో ఏం లేదో, చాలా మంచిగా ఆపరేషన్ అనేది, ఆపరేషన్ అయిపోయాక జబ్బు రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకా మీకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ట్రీట్మెంట్ బాగా అయింది, మీరు దీనికి నిశ్చింతగా ఉండొచ్చు. ట్రీట్మెంట్ అయిపోయింది అని చెప్పి ఇంట్లో కూర్చోకూడదు, every 3 months, every 4 months చెకప్లో ఉండాలి. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన రిలాక్స్ అవ్వడం అప్రోప్రియేట్ స్టెప్ కాదండి. every 3 to 4 months చెకప్లో ఉండి ఒక 5 ఇయర్స్ దాకా అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంకప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఓకేనండి డాక్టర్ గారు. మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళలకు ప్రధానంగా ఎక్కువగా బాధ కలిగిస్తూ ఉంటుంది. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళు తీసుకోవాల్సిన సరైన మెజర్స్ ఒకసారి చెప్తారండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ మొత్తం అంతా పూర్తి అవ్వాలి. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేషన్ అయిపోతే, ఆపరేషన్ అయిపోయాక ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి తర్వాత కీమోథెరపీ ఉండొచ్చు, 4 cycles, 6 cycles, 8 cycles కీమోథెరపీ. ఆ స్టేజ్ని బట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇచ్చేమని డిసైడ్ అవుతుంది. కీమోథెరపీ అయిపోయాక రేడియేషన్ థెరపీ అవసరం ఉండొచ్చు. రేడియేషన్ అయిపోయాక ఈఆర్ పిఆర్ అని చెప్పి టెస్టులు చేస్తాం ఆ బ్రెస్ట్ క్యాన్సర్ టిష్యూ మీద. ఆ రిపోర్ట్స్ కనుక పాజిటివ్ ఉంటే ట్యాబ్లెట్ రూపంలో హార్మోన్ థెరపీ వాడాలి. హర్టూ న్యూ అని చెప్పి ఇంకో టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే దానికోసం ఇంజెక్షన్ రూపంలో ఇంకొక యాంటీబాడీ అంటే ఒక టార్గెటెడ్ థెరపీ 1 ఇయర్ దాకా 1 in 20 ఇంజెక్షన్ తీసుకోవాలి. సో ఇలా ఈ మొత్తం ట్రీట్మెంట్ మల్టిపుల్ డిసిప్లిన్స్ అంటే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంటు, రేడియేషన్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంటు, తర్వాత ఫాలోఅప్ కోసం రీహాబిలిటేషన్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోతే ఆ రిపోర్ట్స్ని బట్టి ఆపరేషన్ ముందు చేయాలా లేకపోతే ముందు కొంచెం కీమోథెరపీ ఇవ్వాలా, ఒట్టి ఆపరేషన్ సరిపోతుందా, ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఇలా మల్టిపుల్ థింగ్స్ డిసైడ్ అవుతాయి. సో మల్టిపుల్ డిసిప్లిన్స్ ఒకేసారి కూర్చుని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చార్ట్ అవుట్ చేస్తారు స్టెప్ బై స్టెప్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి కమర్ బేగం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు మా ఫ్యామిలీలో మన చిన్న మొక్క అని చాలా మంది అయింది క్యాన్సర్. ఇప్పుడు మేము కూడా తెలుస్తుందండి.
సో ఏదైనా మళ్ళీ చాలా మంది మా హస్బెండ్ కి కూడా క్యాన్సర్ ఉండే, బోన్స్ క్యాన్సర్, షుగర్ ఉండే, చనిపోయినారు. అయితే మా పిల్లలకి ఇట్లా టెస్ట్ చేసుకోవాలని ఉంది మాకు. ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, చేస్తారా, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, పుట్టిగా ఎట్లా అది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ రెండు పార్ట్స్లో ఉంటుందండి. ఒకటి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే స్క్రీనింగ్ అంటే మనకి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లము లేదు, ఏ సిమ్టమ్స్ లేవు, అసలు మనకి ఫైండింగ్స్ కూడా ఏం లేవు. అలా క్యాన్సర్కి ఫైండింగ్స్ లేకుండా ఉండకుండా ముందే మనం జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసుకుంటే అప్పుడు మనకి ముందే జబ్బును కనుక్కుంటే ఐదర్ ఇన్ స్టేజ్ వన్ చాలా ఎర్లీ స్టేజ్, లేకపోతే ఇన్ ప్రీ క్యాన్సర్ స్టేజ్, దాన్ని స్క్రీనింగ్ అంటామండి. ఎగ్జాంపుల్కి బ్రెస్ట్ క్యాన్సర్ ముందే కనుక్కోవడం కోసం బయోలాటరల్ మ్యామోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయముఖం క్యాన్సర్ని ముందే తెలియ కనుక్కోవడం కోసం ప్రీ క్యాన్సర్స్ కండిషన్లో ప్యాప్ స్మియర్, లేకపోతే మేల్స్లో సీరం పిఎస్ఏ అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వన్స్ ఇన్ 1 to 2 ఇయర్స్ చేస్తూ ఉంటే పిఎస్ఏ కనుక ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు. పెద్ద పేగు క్యాన్సర్కి కొలోనోస్కోపీ అలాగే ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ స్టూల్ టెస్ట్ చేసి కోలోన్ క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు పెద్ద పేగు క్యాన్సర్. బాగా హెవీ స్మోకర్స్ హై రిస్క్ పర్సన్స్ ఉంటే లో డోస్ స్పైరల్ సిటీ స్కాన్ చెస్ట్ చేసి లంగ్ క్యాన్సర్ ముందే గుర్తించవచ్చు. ఈ ఐదు క్యాన్సర్లకి ఇలాగ స్క్రీనింగ్ చేసి జబ్బును ముందే కనుక్కోవచ్చు. ఐదర్ ఇన్ ద ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఆర్ స్టేజ్ వన్, ఏ సిమ్టమ్స్ లేకపోయినా కూడా జనరల్ పబ్లిక్లో ఈ టెస్టులు చేస్తూ ఉంటే మనం కొన్ని క్యాన్సర్స్ ముందే కనుక్కునే అవకాశం ఉంటుంది, ఆర్ ఇన్ ద ప్రీ క్యాన్సరస్ స్టేజెస్. రెండోది ఆల్రెడీ మనకి ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, ఈ జబ్బు వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉందా. అన్ని క్యాన్సర్స్ తీసుకుంటే లెస్ దాన్ 10% ఆఫ్ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ కనుక క్యాన్సర్కి పాజిటివ్గా ఉంటే, ఇఫ్ ఫ్యామిలీ హిస్టరీస్ పాజిటివ్, అప్పుడు ఆ క్యాన్సర్ టైప్ను బట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆంజలినా జోలీకి బ్రాకా మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళ మా అమ్మకి క్యాన్సర్ ఉండేది. బ్రాకా మ్యూటేషన్ చేస్తే బ్రాకా జీన్ టెస్టింగ్ పాజిటివ్ రావడం వల్ల ఆవిడ ఆ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టి ఆపరేషన్స్ చేసుకుని క్యాన్సర్ రాకుండా కాపాడుకున్నారు. సో ఇలా బ్రాకా మ్యూటేషన్ టెస్టింగ్ అని చెప్పి బీఆర్ అంటే బ్రెస్ట్, సిఏ అంటే క్యాన్సర్. సో బీఆర్సిఏ జీన్ మ్యూటేషన్ టెస్టింగ్ చేసి ఆ బ్రాకా జీన్లో కనుక మ్యూటేషన్ ఉంటే అప్పుడు మనం ప్రివెన్షన్గా ప్రివెంటివ్ స్ట్రాటజీస్ చేసి ఇంకా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్కి లింక్ ఉంటుంది విత్ బ్రాకా మ్యూటేషన్స్. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అంటారు. సో ఒకటి క్యాన్సర్ స్క్రీనింగ్ యాజ్ ఏ హోల్, రెండోది ఫ్యామిలీ హిస్టరీ కనుక పాజిటివ్ ఉంటే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ఆ జీన్ టెస్టులు చేసి ఆ జీన్స్ కనుక వంశపారంపరంగా వస్తే ముందే కనుక్కోవచ్చు. వాస్ట్ మెజారిటీ 90% ఆఫ్ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండదు, 10% క్యాన్సర్స్ కనుక ఫ్యామిలీస్లో వెళ్ళొచ్చండి. మరో కాలర్ వెస్ట్ గోదావరి నుంచి త్రినాథరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అండి, గుర్తుపట్టాను చెప్పండి త్రినాథరావు గారు. అవునండి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ కోసం అనుకుంటున్నాం కదండి. అవునండి, ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందండి. వెరీ గుడ్. అడల్ట్ ఏఎల్ఎల్లో ఎస్పెషల్లీ మీకున్న జబ్బులో అదొక బ్లడ్ క్యాన్సర్లో పిహెచ్ క్రోమోసోమ్ పాజిటివ్ ఉండడం వల్ల ఆ స్పెసిఫిక్ జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల మనకి ట్రీట్మెంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు చాలా మంచి పని చేస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్కి ముందడుగు వేశారు ఇంకా, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే ఈ జబ్బు మొత్తం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయి ఖచ్చితంగా క్యూర్ అయిపోతూ ఉందా అంటే చాలా హై ఛాన్స్ ఇంకా రాకుండా ఉంటుందండి. అంటే గ్యారంటీగా రాదు, 100% చెప్పలేం, కానీ మోర్ దెన్ 80-90% ఛాన్స్ ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఈ రకమైన బ్లడ్ క్యాన్సర్ మళ్ళీ ఇంకా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓ 10-20% ఛాన్స్ మన బ్యాడ్ లక్, బట్ ఓవరాల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మోర్ దెన్ 80% ఛాన్స్ మళ్ళీ ఇబ్బంది కాదు మీకు. తప్పకుండా మీరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి.
ఓకే అండి. మరి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారికి ప్రత్యేకించి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారండి? అంటే ఏ విషయాలు తీసుకోవచ్చు, ఆహార విషయంలో, డైట్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో చెప్తారు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి హిమాటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాయి. మంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చాలా హైడోస్ కీమోథెరపీ ఇవ్వాలి. ఆ హైడోస్ కీమోథెరపీతో WBC కౌంట్స్, ప్లేట్లెట్స్, హీమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్ బాగా పడిపోతూ ఉంటాయి. సో ఆ సపోర్ట్ ఇవ్వాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి, ప్లేట్లెట్స్ ఎక్కించాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అందుకే కొంచెం రిస్క్ ఉంటుంది. అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మొత్తం బాడీ అంతా చెకప్ చేసి అన్ని రిపోర్ట్స్ బాగున్నాయని చూసుకుంటాం. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ తట్టుకోవాలి అందుకోసం అని చెప్పి. మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్ లేదని కనుక్కోవాలి. అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ బాగున్నాయని చూసుకుని అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ అవుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుని బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వాలి. అందుకే నార్మల్ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ మన బోన్ మ్యారో మళ్ళీ మనకి ఇచ్చాం, అది దాంట్లో 10 to 14 days జాగ్రత్తగా ఉండాలి. అల్లోజీనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంకోళ్ళ బోన్ మ్యారో మనకి ఇచ్చాం, ఆ దాంట్లో ఒక 1 month వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒక 3 months గడిచిపోతే ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఎస్పెషలీ లింఫోమాస్, ల్యూకీమియాస్, బ్లడ్ క్యాన్సర్, మైలోమాస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మరో కాలర్ సికింద్రాబాద్ నుంచి మలేష్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో, చెప్పండి మలేష్ గారు, చెప్పండి. రైట్ అండి. సర్జరీ చేసిన తర్వాత ఒక మళ్ళా 3 months తర్వాత, ఆ 3 months లోపల మన రెడియేషన్ చేశారు సార్. ఒక 30-35 అట్లా చేశారు సార్ రెడియేషన్. చేసిన తర్వాత మళ్ళీ ఒక పక్క లెఫ్ట్ సైడ్ చేశారు సార్, లెఫ్ట్ సైడ్ పనులు అవన్నీ తీసేస్తే లోపల చేశారు సార్. రైట్ సైడ్ ఒక గడ్డ వచ్చింది సార్, ఇంకా మెడపై నోట్లో సార్. ఓకేనండి. మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చింది సార్. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వారానికి మళ్ళీ రైట్ సైడ్ ఆపరేషన్ చేసిన సైడ్ మళ్ళీ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే సార్, మొత్తం బట్ట వీక్ అయిపోయింది సార్. ఇక్కడ బయట చిన్న గడ్డలు ఎక్కువ వచ్చి అది కూడా పగిలి. అంటే ముందే టొబాకో అలవాటు ఉండేదా అండి సార్? అది జోడపైన వస్తుంది సార్, జోడపైన కొంచెం అడు షుగర్ ఉంది డాడీకి. షుగర్ అంతమైందండి. టొబాకో అలవాటు ఉందా అండి? ఉందండి. ఓకే, బేసికల్లీ ఏంటంటే ఇలా మల్టిపుల్ రికరెన్సెస్ డిఫరెంట్ చోట్ల రావడం అదే ఏరియాలో, ఇట్స్ లైక్ ది ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ అన్నమాట. అంటే మనం టొబాకో అలవాటు వల్ల ఆ టొబాకోలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్, ఇప్పుడు టొబాకో స్మోకింగ్ ఆర్ చూయింగ్ కావచ్చు, ఆ మొత్తం మ్యూకోసా అంతా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఒక చోట నెమ్మదిగా క్యాన్సర్ వచ్చింది, దాన్ని మనం క్యూర్ చేసేసాం, తగ్గించేసాం, ఆపరేషన్ చేసి మొత్తం తీసేసాం, ఈ లోపల మళ్ళీ ఇంకో చోట వస్తుంది. అక్కడ తగ్గించేసాం, ఈ లోపల ఇంకో చోట మళ్ళీ రావచ్చు. దీన్ని మనం ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం. అంటే ఆ మొత్తం ఫీల్డ్ అంతా ఏది ఎక్స్పోజ్ అయిందో టొబాకో స్మోక్కైనా టొబాకో కెమికల్స్కైనా, నెమ్మదిగా క్రోనిక్ హ్యాబిట్ వల్ల అది నెమ్మదిగా ప్రీ క్యాన్సరస్గా మారి డిఫరెంట్ టైంలో క్యాన్సర్స్ బయటపడుతూ ఉండొచ్చు. అదే ప్యూర్ బ్యాడ్ లక్ ఇలాగ 3-4 times రావడం, మల్టిపుల్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నా అఫ్కోర్స్ ఇలా ట్రీట్మెంట్స్ తీసుకోవడం కష్టమే. అందుకే నెమ్మదిగా ఆహారం తగ్గిపోతుంది, ఏజ్ అగెయిన్స్టర్స్. సో అన్ఫార్చునేట్లీ ఇది కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్, కానీ డెఫినెట్గా చాలా బాగా పోరాడడం అంటే వదిలేకుండా అలా జబ్బును ఫైట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల లైఫ్ పొడిగించుకుంటూ వెళ్ళగలిగాం. అండ్ ఎవ్రీ టైం కొత్త క్యాన్సరే వచ్చింది. ఇట్స్ థర్డ్ ప్రైమరీ, అంటే ఇట్స్ నాట్ లైక్ ఆ పాత క్యాన్సర్ మళ్ళీ పాకింది, ఇంకో చోట మళ్ళీ కొత్త క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ తీసేసాం. అలా ట్రై చేసుకుంటూ వెళ్ళచ్చు. కొంచెం ఈ టొబాకో స్మోకింగ్ చూయింగ్ అలవాటు ఎంత ప్రాబ్లం చేయొచ్చు అని చెప్పి ఐడియా రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉట్టి ఒక చోట కదా మొత్తం ఫీల్డ్ అంతా, ఒక షార్ప్ టూట్ ఉంటే ఒక చోటే ఇబ్బంది పెట్టచ్చు, అది క్యూరియస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ టొబాకో వల్ల వచ్చే క్యాన్సర్స్లో ఇదే ప్రాబ్లం, మొత్తం ఫీల్డ్ అంతా క్యాన్సరైజ్డ్ కనుక దట్స్ అ ప్రాబ్లం, మల్టిపుల్ రికరెన్సెస్ అవ్వచ్చు. అనంతపూర్ నుంచి గోపాల్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి.
సార్ నమస్తే సార్. గోపాల్ గారు చెప్పండి. గడ్డలో గడ్డ అయింది సార్. సార్ అది నొప్పి లేదు సార్, కానీ స్ట్రాంగ్ హార్డ్ ఉంది సార్. ఎంత సైజ్ ఉండొచ్చు అండి సార్? సైజ్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? ఎన్ని సెంటీమీటర్స్? హాఫ్ ఇంచ్ సార్ అది. ఆల్మోస్ట్ ఒక 2-3 సెంటీమీటర్స్ అండి. ఓకే, బేసికల్లీ ఏదైనా గడ్డ ఉన్నప్పుడు అది సాఫ్ట్గా ఉన్నా ఫర్మ్గా ఉన్నా పర్వాలేదు, కానీ హార్డ్గా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఏ స్వెల్లింగ్ విచ్ ఇస్ సాఫ్ట్ ఆర్ ఫర్మ్ ఇస్ ఓకే, బట్ ఏ హార్డ్ స్వెల్లింగ్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. రెండోది సైజ్, ఏరియాని బట్టి సైజ్ మారుతుంది ఇంపార్టెన్స్. అంటే సపోజ్ ఈ ఎల్బో ఏరియాలో ఆర్ ఈ ఫోసాలో కనుక లింఫ్ నోడ్ ఉంటే అప్ టు 1 సెంటీమీటర్స్ పర్వాలేదు, మోర్ దెన్ 1 సెంటీమీటర్స్ మనం చూపెట్టుకోవాలి. నెక్లో యాక్సిల్లాలో మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ వరకు, మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ వీ హ్యావ్ టు బి అలర్టెడ్. గ్రాయిన్లో మోర్ దెన్ 3 సెంటీమీటర్స్. సో మోర్ దెన్ 1 సెంటీమీటర్, మోర్ దెన్ 2 సెంటీమీటర్, మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ హార్ట్ స్వెల్లింగ్ ఉంటే కనుక లేట్ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది. డౌట్గా ఉంటే స్కానింగ్ చేయొచ్చు, లేకపోతే నీడిల్ టెస్ట్ బయాప్సీ చేసి జబ్బును కన్ఫర్మ్ చేయగలుగుతూ ఉంటుంది. ఇది డెఫినెట్గా క్యాన్సర్ అనట్లేదు, బట్ ద పాయింట్ ఈస్ మనం సస్పిషన్, ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్ని మనం మర్చిపోకుండా గుర్తించి లేట్ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి. వరంగల్ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, సారీ అండి లైన్ కట్ అయిపోయినట్టుంది. మరో కాలర్స్ మంచిర్యాల నుంచి సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నాకి మా అల్లుడు అయితాడు క్యాన్సర్ తోటి, ఇప్పుడు కరీం మా అల్లుడు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, మీ ప్రశ్న ఏంటో పూర్తిగా అడగండి సార్. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, మీ ప్రశ్న ఏంటో పూర్తిగా అడగండి. బయటికి దూరం వచ్చిన సార్. చెప్పండి, వింటున్నాను. క్యాన్సర్ తోటి మన కరీంనగర్ హాస్పిటల్ ఇబ్బంది పడుతుండే. ఓకే, ఆయనకు లంగ్స్ క్యాన్సర్ సార్. లంగ్ క్యాన్సర్? లంగ్ క్యాన్సర్ కరీంనగర్ హైదరాబాద్ తీసుకపోతే అక్కడ కాదన, ఇక అక్కడ కాదని వల్ల మా కరీంనగర్ తీసుకొచ్చారు, చెల్లిమేడ ఆనందరావు హాస్పిటల్ వేసింది సార్. అలాగేనండి. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా అండి? ట్రీట్మెంట్ అవుతూ ఉందా అక్కడ? ట్రీట్మెంట్ చేస్తాను సార్, చెల్లిమేడ ఆనందరావు హాస్పిటల్ చేస్తాను. లంగ్ క్యాన్సర్ అంటే ఓవరాల్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ మనం స్టాటిస్టిక్స్ చూస్తే 100 పేషెంట్స్ తీసుకుంటే 10 మందికి మాత్రం మొదటి స్టేజ్లో డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది, 20 మందికి రెండో స్టేజ్లో డయాగ్నోజ్ అవుతుంది, మిగతా 70%కి మాత్రం అడ్వాన్స్డ్ స్టేజ్ 3-4లోనే బయటపడుతూ ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో బయటపడడం మూలాన ట్రీట్మెంట్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. బట్ ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్లో చాలా మంచి డెవలప్మెంట్స్ అవడం వల్ల మనం ఈ జబ్బుని డెఫినెట్గా అడ్వాన్స్ స్టేజ్లో కూడా బాగా పోరాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో ఒక టైప్ ఉంటుంది, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. దాంట్లో మళ్ళీ 4 సబ్ టైప్స్ ఉంటాయి. దాంట్లో జీన్ టెస్టింగ్ చేసి ఆ మ్యూటేషన్స్ చూస్తే ఆ జబ్బులో ఏమున్నాయో దాన్ని బట్టి ట్యాబ్లెట్ రూపంలోనే ఆ మందు బాగా కంట్రోల్ చేసేయచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ EGFR పాజిటివ్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కీమోథెరపీ అవసరం లేదు 4వ స్టేజ్లో కూడా. బాగా నొప్పిగా ఉంటే రేడియేషన్ ఇవ్వచ్చు, ట్యాబ్లెట్ రూపంలో ఒక మంచి మందు వాడడం వల్ల అలా జబ్బు 10 మంత్స్, 12 మంత్స్, 18 మంత్స్ కంట్రోల్లో ఉంటుందండి. ఓకే, సో కీమోథెరపీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ ట్యాబ్లెట్తో లైఫ్ని అలా పొడిగించేసుకోవచ్చు. అండ్ 2-3 ఇయర్స్ లైఫ్ కెన్ బీ ఇంక్రీస్డ్. సో అలాగే ALK పాజిటివ్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఇంకో స్పెషల్ మ్యూటేషన్ టెస్టింగ్తో ఆ జబ్బును కనుక్కుంటే ట్యాబ్లెట్ రూపంలో ఇంకో మందు వాడడం వల్ల క్రిజాట్ నిబ్ అలా జబ్బు కంట్రోల్లో ఉంటుంది. సో ఈ కొత్త డెవలప్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్ అవుతూ ఉంది. సో లంగ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిపోయినా కూడా అంత నిరాశ పడక్కర్లేదు, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. వీలుంటే ఈ స్పెషల్ మ్యూటేషన్ టెస్టులు చేస్తే బై ఛాన్స్ మ్యూటేషన్ పాజిటివ్ వస్తే ఆ మ్యూటేషన్ని ట్యాకిల్ చేయొచ్చు. వరంగల్ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నాకు 3 సంవత్సరాలు అయితే ఉంది సార్, ఇట్లా గర్భ సంచి
కీమో ఉన్న రేడియేషన్ ఇచ్చిండు, గర్భసంచి తీసేయలేదు కానీ బాగానే ఉంది, కానీ మరి నాకు అదే టెన్షన్ సార్. నాకు దానికి ఏం భయపడకండి, మీ ట్రీట్మెంట్ బాగా అయిపోయింది, ట్రీట్మెంట్ పూర్తయి 3 ఇయర్స్ అవ్వస్తుంది, ఇప్పుడు కూడా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మీకు యూటరస్లో ప్రాబ్లం ఉంటే యూటరస్ తీయాల్సిన అవసరం ఉంది, కానీ యూటరస్ రిపోర్ట్స్ అన్నీ బాగుంటే ఆపరేషన్ చేసి తీయాల్సిన అవసరం లేదండి. ఓకే, మరి ముఖ్యంలో ముఖ్యంగా మహిళల్లో ఈ గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వేధిస్తుంది, దీనికి వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఒకసారి చెప్తారండి. అంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ క్యాన్సర్కి మనకి ఆ వ్యాక్సిన్ ఉంది, ఆ వైరస్ని టార్గెట్ చేయడం కోసం. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మనకు ఆ వైరస్తో ఇన్ఫెక్షన్ అవ్వదు, ఆ ఇన్ఫెక్షన్ కాకపోతే సర్వైకల్ క్యాన్సర్ రాదు. ఓకే, సో కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఒక ఇంజెక్షన్ ఈవేళ, ఒక ఇంజెక్షన్ ఆఫ్టర్ 6 మంత్స్, less than 2,000 rupees. సో ఒక 2 ఇంజెక్షన్స్ అంటే 3,000-4,000 రూపాయల్లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక ఇంజెక్షన్ హార్డ్లీ 1 మినిట్ జాబ్ ఇంట్రామస్కులర్, అలా ఒకటి ఈవేళ ఆఫ్టర్ 6 మంత్స్, ఆల్ గర్ల్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్. డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు సార్? ఒక్క నిమిషం పని, ఈవేళ మళ్ళీ 6 మంత్స్కి ఇంకో ఇంజెక్షన్ అంతే. అండ్ దే కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్, గో టు స్కూల్ ఎట్సెట్రా. ఆ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఆల్మోస్ట్ లైక్ నెగ్లిజిబుల్, ఏ ఇబ్బంది ఉండదండి. ఓకే, ఎస్, అండ్ మోర్ దెన్ 95% ఎఫికసీ ఇన్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్ పర్మనెంట్లీ. బూస్టర్ డోస్ కూడా అక్కర్లేదండి. డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందరూ చేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి క్యాన్సర్కి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.